హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మా కిచెన్లో నేను వితిన్ 5 మినిట్స్లో అయితే ఒక మంచి స్వీట్ని అయితే ప్రిపేర్ చేశాను. అదేలా ప్రిపేర్ చేశానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈరోజు మా ఇంట్లో కర్రీ అయితే పప్పు చేస్తున్నాను, దానికోసం అయితే తరువాత పెట్టేశాను. టమోటా పప్పు అయితే ప్రిపేర్ చేశాను, పప్పు టేస్ట్ కూడా అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పూరీలు ప్రిపేర్ చేయడానికి నేను గోధుమ పిండి, మైదా పిండి అవి అయితే ఏం వాడలేదు, పూరీ పిండినే వాడి ప్రిపేర్ చేస్తున్నాను. అలా పూరీలు మొత్తం రుద్దుకున్నాకైతే వేడివేడిగా ఉన్న నూనెలోకి అయితే వేసి ఫ్రై అయితే చేశాను. పూరీలు మొత్తం అయితే చాలా బాగా పొంగాయి. అలా పొంగితే మనకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది కదా. సేమ్ హోటల్స్లో పూరీలు ఎలా పొంగుతాయో అలాగే పొంగాయి. ఇంకా అందులోనూ మాకు ఇంట్లో అందరికీ ఇష్టము ఈ బ్రేక్ఫాస్ట్ అంటే. ఇంకా మా పిల్లలకి అయితే చాలా ఇష్టము. ఇంకా ఇద్దరికి అయితే పూరీ అయితే పెడుతున్నాను. దీని కాంబినేషన్గా అయితే పప్పు అయితే ప్రిపేర్ చేశాను కదా. ఈ పూరీ పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇంకా మా వాళ్ళిద్దరికి నచ్చింది అంటున్నారు. ఇంకా అలాగే అయితే నేను ఒక స్వీట్ ప్రిపేర్ చేశాను అన్నాను కదా, దానికోసం అయితే ఫస్ట్ జీడిపప్పు బాదం పప్పును అయితే ఇలా తురిమి పట్టాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొద్దిగా చక్కెరని ఇంకా వాటర్ని యాడ్ చేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు పాకం అయితే పట్టుకున్నాను. ఇంకా తర్వాత మిగిలిన పూరీలని అయితే ఈ పాకంలో అయితే 2 సైడ్స్ అద్దుకొనేసి పక్కన ప్లేట్లో అయితే పెట్టేశాను. మనము ఈ తీగ పాకం పట్టుకుంటే ఈ స్వీట్ పూరీ అనేది కనీసం అంటే ఒక 5 డేస్ అయినా ఫ్రెష్గా ఉంటాయి కదా, చాలా బాగుంటాయి టేస్ట్. అదే ముదురు పాకం పట్టుకుంటే కనుక 10 రోజులైనా చాలా బాగుంటాయి. ఇక ఈ పూరీల పైన అయితే మనం తురిమి పెట్టుకున్నటువంటి బాదం జీడిపప్పు పలుకులను అయితే వేస్తున్నాను. మామూలుగా అయితే మనం ఈ స్వీట్ పూరీని మైదా పిండి గోధుమ పిండితో అయితే చేస్తాం కదా, ఇలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.